హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం ఈ వీడియోను చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మొత్తం చూసారంటే మీకు జాబ్ గురించి పూర్తి వివరాలు తెలిసినట్టే అసలు ఈ జాబ్ ఏంటి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ కోసం మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టనవసరం లేదు ఈ ప్యాకింగ్ జాబ్లో మీరు ఆయిల్ కారం పొడి శనగపప్పు టీ పొడి ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేస్తున్న సమయంలో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయవద్దు వీటిని నీట్గా ప్యాక్ చేసి రెడీగా పెట్టాలి ఉదయం తొమ్మిది గంటలకు కంపెనీ వాళ్ళు మెటీరియల్ని మీ ఇంటి వద్దకి పంపించి వెళ్తారు మీరు ఖాళీగా ఉన్న సమయంలో వీటిని నీట్గా ప్యాక్ చేసి పెట్టాలి ముందుగా వీటిని కవర్లో వేసి ఎంత బరువు ఉన్నాయి అని చూసుకోవాలి తర్వాత ప్యాకింగ్ మిషన్తో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన లోగోని అతికించాలి అంతే ఫ్రెండ్స్ ఇంత సింపుల్ వర్క్కి కంపెనీ వాళ్ళు మంచి శాలరీని అందిస్తున్నారు ఈ జాబ్కి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు కానీ ఒక్కసారి మాత్రం కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు మనకి ఏం వచ్చు ఎలా మాట్లాడుతున్నాం అనే దానిపైని ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు ఈ జాబ్ని మీరు పార్ట్ టైం టైమ్లాగైనా ఫుల్ టైం లాగైనా చేసుకోవచ్చు ఒక డబ్బాలో ప్యాక్ చేసినందుకు అరవై రూపాయల నుండి ఎనభై రూపాయల వరకు వస్తుంది ఇలా చూస్తే మీరు రోజుకి కొన్ని వేల రూపాయల వరకు సంపాదించవచ్చు జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా వస్తుంది ఈ జాబ్ పైన క్లిక్ చేసినాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్ని ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అని ఎంటర్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి ఇంకా ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్